Hello friends, welcome to Suchi Creative World. Name is Suchi Rose. Video intente choose kada mana chamant late chala bag ochni kada. E moggalu pedda size lo ochi manaki flowering ekku raalante chala mandi complaints chestunnaru koncham ante sagam ichina poolu ante sariga blooming kavatledu koncham flowers aithe vastunnayi annaru. ఈ చిన్న చిన్న ఫ్లవర్ రావడానికి సొల్యూషన్ ఏంటంటే ఒక ఫర్టిలైజర్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను, మొక్కలకి అయితే ఇస్తాను. మీరు కూడా మీ మొక్కలకి ప్రిపేర్ చేసి ఇవ్వండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఫ్లవర్స్ అయితే పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే వస్తాయి. ఈ ప్రిపరేషన్ చేసే ముందు మొక్కలు మనకైతే మొగ్గలు అయితే ఈ విధంగా వచ్చినాయి కదా చూడండి, అన్ని మొగ్గలు అయితే వచ్చేసినాయి మొక్క నిండా. సో ఇలా ఉన్నప్పుడు మనం ఒక ఫర్టిలైజర్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. అలా ఇవ్వటం వల్ల మనకి మొక్కలు ఏమవుతుంది అంటే బాగా బూస్టప్ అయ్యి పెద్ద పెద్ద సైజు ఫ్లవర్స్ అయితే వస్తాయి. మొత్తం మన సీజన్ మొత్తం కూడా ఫ్లవరింగ్ రావాలంటే ఇలాంటి ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వాలి. సో ఇప్పుడైతే ఆ ప్రిపరేషన్ ఏంటి, ఫర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలి, ఇంగ్రీడియంట్స్ ఏంటనేది మీకు వెళ్తాను, వీడియోని స్కిప్ చేయొద్దు. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మొగ్గలు వచ్చేసినాయి, వీటి నిండా కూడా మొగ్గలు ఉన్నాయి. ఈ మొక్కలే కాదు, అన్ని నా దగ్గర ఉన్నటువంటి అన్ని మొక్కలకి మొగ్గలు అయితే వచ్చినాయి, పైన కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈ ఫర్టిలైజర్ అయితే ప్రిపేర్ చేసి మొక్కలకైతే ఇద్దాము, రండి. ఆ ఫర్టిలైజర్ తయారు చేసుకోవటానికి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇక్కడ సర్ది పెట్టేసాను అన్నీ, ఏమేమి కావాలి ఏంటనేది మీకు చెప్తాను చూడండి. మనకి తయారు చేసుకోవటానికి ఒక పాట్ ఏదైనా కానీ, ప్లాస్టిక్ది కానీ మీ దగ్గర ఏదుంటే అది, కానీ మెటల్ది మాత్రం యూజ్ చేయకండి. సో ఇప్పుడు దీంట్లో నేను తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బియ్యం కడిగిన నీళ్ళు ఒకటి, తర్వాత ఇది నువ్వుల చెక్క అన్నమాట, ఇది కాల్షియం ఎక్కువ ఉంటుంది నువ్వుల్లో, తర్వాత ఇది గ్రౌండ్ నట్ కేక్. ఇది నేను మిల్లులో ఆడించిన తర్వాత మనకి ఈ గానువు దగ్గర ఆడించిన తర్వాత వచ్చినటువంటి పిప్పి. సో ఇలా వచ్చింది అన్నమాట. సో ఇలా తీసుకున్నాను, తర్వాత ఫర్మెంటేషన్ కోసం అని చెప్పేసి కొంచెం బెల్లం, తర్వాత ఈ వాటర్ వచ్చేసి చూస్తున్నారు కదా ఇది బీన్స్ ఉడకబెట్టినటువంటి నీళ్ళు అన్నమాట. ఇప్పుడు ఈ ప్రిపరేషన్ అంటే చూడండి స్కిప్ చేయకుండా. ఇప్పుడైతే మనం ఈ ప్రిపరేషన్ అయితే చేసేద్దాం చూడండి. ఇక్కడ నేను బియ్యం కడిగిన నీళ్ళు అయితే తీసుకున్నానని చెప్పాను కదా, ఫస్ట్ వచ్చేసి దీన్ని ఇవి బాగా కలబెట్టుకోండి బాగా, ఎందుకంటే ఈవెన్గా కలవాలి మొక్కలకు మంచి ఫర్మెంటేషన్ అయింది అన్నమాట. ఇవి ఇలా కలబెట్టుకొని ఇలా ఇందులో వేసేసుకోండి. ఫస్ట్ నేను చెప్పినట్టు చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మా మొక్కలు చూస్తున్నారు కదా అలాగే మీ మొక్కలు కూడా ఉంటాయి అన్నమాట. సో ఇలా కలిపేసుకొని, సో ఇప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు అయితే వేసాం కదా, ఇందులోనే ఇది బీన్స్ కడిగిన నీళ్ళు అన్నాను కదా, బీన్స్ ఉడకబెట్టిన నీళ్ళు, బీన్స్ కడిగిన కాదు బీన్స్ ఉడకబెట్టిన నీళ్ళు కూడా మనం ఇది నిన్న నేను ఉడకబెట్టుకొని పైన మిగిలినటువంటి నీళ్ళు అనేది పారేయకుండా ఇలా స్టోర్ చేసుకున్నమాట చిన్న బాటిల్లో. సో ఇవి కూడా కలుపుకున్నాము. సో ఇది కూడా కలిపేసాము. సో ఇప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే కలిపేసుకున్నాము. ఫస్ట్ వచ్చేసిది గ్రౌండ్ నట్ కేక్, ఈ గ్రౌండ్ నట్ కేక్ కూడా ఇందులో డిప్ చేసేయండి ఇలాగా. సో తర్వాత ఇది గ్రౌండ్ నట్ కేక్ వేసాం కదా, తర్వాత నువ్వుల చెక్క. ఇది నువ్వులు, మనకి ఈ నువ్వుల్లో మనకి కాల్షియం ఎక్కువ ఉంటుందని చెప్పా కదా, మొగ్గలు రాలిపోకుండా పెద్ద సైజు మొగ్గలు వస్తాయి, తర్వాత మొక్కకి పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది అన్నమాట కాల్షియం. సో చూడండి ఇది కూడా వేసేసుకుంటున్నాను. ఇది తర్వాత ఒక చిన్న మొక్క బెల్లం అన్నమాట అంతే. సో ఇదన్నమాట ఒక బెల్లం మొక్క వేసేస్తే ఇది ఫర్మెంటేషన్ అయ్యింది. సో దీన్ని మనం ఒక మినిమం ఒక 1 డే ఆర్ 2 డేస్ వరకు ఫర్మెంటేషన్ అయితే చేయనిద్దాం చూడండి. ఇలా ఉంది కదా, దీన్ని బాగా మూత పెట్టేసి నీడ ఉన్న ప్లేస్లో పెట్టేసుకోండి. ఇది 1 డే తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది. ఇప్పుడు 1 డే అయితే అయిపోయింది, మీకు చూపిస్తాను చూడండి ఎలా రెడీ అయిపోయిందో. మనకి ఫర్టిలైజర్ అయితే చూస్తున్నారు కదా చక్కగా ఫర్మెంటేషన్ అయిపోయింది, పైకి కూడా తేలింది. ఇప్పుడు నేను దీన్ని తీసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు దీన్ని కలబెడదాం చూడండి, ఇలా మనకి తెట్టులాగా వచ్చేసింది అన్నమాట మొత్తం కూడా బాగా ఫర్మెంటేషన్ అయిపోయింది చూడండి. నురుగు అయితే వచ్చింది, ఇలా నురుగు రావాలన్నమాట. ఓన్లీ 1 డే సరిపోతుంది అన్నమాట, మనకి ఇంకా 1 రోజు 2 రోజులు ఉంచుకోవచ్చు. సో నేను 1 డేలో నేను ప్రిపేర్ చేసే మొక్కలకి అయితే ఇస్తాను చూడండి. చామంతి పూలు అయితే చాలా బాగా పోస్తాయి ఇలాగా. సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, ఇదంతా కూడా ఫర్మెంటేషన్ అయిపోయింది, బాగా మొత్తం కలిసిపోయింది చూడండి, చక్కగా మనకి రెడీ అయిపోయింది అన్నమాట. ఇది ఇప్పుడు డైల్యూషన్ అనేది చేసేద్దాం చూడండి, ఏమీ గడ్డలు లేవు.
దీన్ని ఇప్పుడు మనం ఈ బకెట్ వాటర్లోకి అయితే నేను కలుపుతున్నాను. ఇది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ చామంతి మొక్కలకి అయితే ఇచ్చేద్దాం. చూడండి మంచి లిక్విడ్ పట్టలేదు ఎలా, మీరు కూడా తయారు చేసి మొక్కలకి అయితే ఇవ్వండి. ఇప్పుడు పువ్వులు కానీ చామంతులకి పువ్వులు వస్తాయి, వచ్చిన మొక్కలు అనేవి పెద్ద సైజులో పోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం మొక్కలకి అయితే ఇచ్చేద్దాం రండి. సో ఇట్లా బాగా కల పెట్టుకోండి, మొక్కలు ఇచ్చేటప్పుడు బాగా కల పెట్టుకొని ఇలా ఇవ్వాలి. ఈ లిక్విడ్కి మనం కొంచెం వాటర్ కలిపినా కూడా కలుపుకోవచ్చు. నేనైతే ఒక రెండు ఒక చెంబు అయితే ఇలా కలుపుకున్నాను ఒక మగ్గు. సో ఇప్పుడు మనం మొక్కలకి అయితే ఇచ్చేద్దాము. చూడండి ఇలా కలుపుకోవాలి, ఇలా పల్చగా ఉండాలన్నమాట ఇలా. ఇప్పుడు మనం చామంతి మొక్కలకి అయితే ఇచ్చేద్దాము ఇలా. చామంతి మొక్కలు అని కాదు, అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు కానీ ఇది స్పెషల్గా ఈ చామంతి మొక్కలు అనేవి ఇప్పుడు సీజనల్ ఫ్లవర్స్ కాబట్టి కొంచెం వీటికి బలము అనమాట. ఈ ఫర్టిలైజర్ అనేది బూస్టప్గా ఉంటుంది. సో మీరు మొక్కలకు కూడా ఇవ్వండి ఈ మొక్కలకి ఇలాగా. తర్వాత హాఫ్ మగ్గు అలా ఇవ్వండి. పెద్ద మొక్కలకి అయితే ఫుల్ మగ్గు ఇచ్చేసి నేను ఇక్కడ హాఫ్ మగ్గు అయితే ఇస్తున్నాను. సో దీనికి ఒక హాఫ్ మగ్గు. దీనికి తర్వాత ఇక్కడ ఇలా తడిచేటట్లే ఇవ్వండి. ఇక్కడ ఉన్నాయి కదా చామంతులు, దీనికి చూసారా చామంతులు అయితే చాలా చక్కగా బ్లూమింగ్ అవుతున్నాయి, బాగున్నాయి, ఇంకా బాగా వస్తాయి అన్నమాట. మనకి ఇలాంటి ఫర్టిలైజర్ ఇవ్వటం వల్ల ఇంకా ఫ్లవరింగ్ అనేది బాగుంటుంది. తర్వాత పువ్వులు లేని మొక్కలకి పువ్వులు వస్తాయి అన్నమాట. తర్వాత దీనికి తర్వాత వీటికి దీనికి ఈ మొక్కకి తర్వాత దీనికి కూడా ఇవ్వాలి. తర్వాత దీనికి ఇక్కడ చూడండి పింక్ పింక్ కలర్ రోజ్ చాలా బాగుంది కదా. దీనికి తర్వాత ఈ మొక్కలకి ఇంకా అటువైపు ఉన్నాయి, అటువైపు కూడా ఇచ్చేద్దాం. ఇక్కడ దీనికి తర్వాత ఈ మొక్కకి మందార మొక్క కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. మందారాలు అయితే చాలా చక్కగా పూస్తాయి. ఈ చామంతులకి ఇక్కడ ఉన్నాయి కదా
దీనికి ఇక్కడ ఇక్కడ చామంతులు ఉన్నాయి పెట్టాను స్టెమ్ కటింగ్స్ తర్వాత వీటికి ఈ మొక్కకు అయితే ఇస్తున్నాయి ఇక్కడ చూడండి చామంతులు అయితే ఎంత బాగా వచ్చినాయో అసలుకి చాలా బాగా వచ్చినాయి ఇది వైట్ లాగా ఉంది వైట్లో మధ్యలో ఎల్లో కలర్ ఉంటుంది అది ఆ వెరైటీ అన్నమాట సో ఇప్పుడు దీనికి కూడా ఇచ్చేద్దాం ఈ టబ్ మొత్తం ఇచ్చేసాయి తర్వాత ఈ మిరప మొక్కలకి తర్వాత వీటికి వీటికి కూడా ఇవ్వచ్చు ఇదన్నమాట చూసారు కదా నేను చామంతి మొక్కలకు కానీ గులాబీలకు కానీ మంచిగా ఫ్లవర్స్ రావాలన్నా పెద్ద సైజులో రావాలంటే ఒక ఫర్టిలైజర్ అయితే ఇచ్చాను మీరు కూడా ఈ విధంగానే ఇవ్వండి మీ మొక్కలకు కూడా ఇలా ఫ్లవరింగ్ అయితే వస్తుంది చూస్తారు కదా ఎంత బాగా వచ్చినాయో ఇది వాళ్ళకి ఫర్టిలైజర్ ఎలా ఉంది ఏంటంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక లైక్ అయితే చేయండి అబ్బా ఎందుకంటే ఈ వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది అన్నమాట మీ యొక్క లైక్ అనేది ఆ వీడియో అనేది ఎక్కువ మందికి వెళ్ళటానికి ఛాన్స్ ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్.